నాటకం వేస్తుంటామండి. దానివల్ల జగన్ గెలిచేసరికి అక్కడ వాళ్ళందరూ అడ్డుపడ్డారండి. ప్రతి సంవత్సరం వేస్తాము, ఎప్పుడూ లేదు ఇలా. ఏంటండి అని అడిగితే దాడి చేశారండి మా మీద. మేము 20 డేస్ నాకు మగవాళ్ళు లేకుండా భయపడుతూ ఇళ్లలో ఉంటే చూటిపోటి మాటలతోటి మమ్మల్ని అవేరే అది జగన్ వాళ్ళ గ్రూప్ వాళ్ళు అలా మాట్లాడేసి ఇళ్ల మీదకి వచ్చేసి పోలీసులు సోదా చేస్తున్నారండి. ఎక్కడున్నారు ఎక్కడున్నారు మీ వాళ్ళు అనేసి పిల్లల్ని స్కూల్ కూడా పంపించుకోకుండా ఇంట్లోనే పంపించామండి. మీరంటే అంత అభిమానం సార్ మాకు. ఫస్ట్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద థ్యాంక్స్ సార్. చాలా అంటే చాలా మిమ్మల్ని చూసిన ఆనందంలో నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. అసలుకి మనుషులు దేవుడు ఉంటారు అంటారు కదా సార్, అలా మీరు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. కేవలం కొనుదల కొదమ సింహాలు అనే నాటక చేశారని జెండాలు పట్టుకున్నందుకే గొడవ చేశారు సార్. మా ఊర్లో జెండాలు పట్టుకొని వేశారు సార్. అంతవరకు క్లారిటీ బాగానే జరిగింది. పేజీ మీదకి ఎప్పుడైతే జెండాలు వచ్చినాయో ఆ జెండాలు వచ్చిన క్షణంతోనే ఇంకా గొడవ గొడవ చేసి రచ్చ చేశారు సార్. మా ఊర్లో అభిమానం అనేది రాజకీయంలో ఎక్కడో ఉండిద్దని వాళ్ళు అలా చేశారే తప్ప అభిమానం అనేది గుండెల్లో ఉండిద్ది సార్. మాకు చిన్నప్పుడు చిరంజీవి గారికి మేము పెద్ద అభిమానం. కానీ ఇప్పుడు పవర్ స్టార్ ఫ్యాన్స్ సార్ మేము, ఇప్పుడు పక్క పవర్ స్టార్ ఫ్యాన్స్ మేము ఇప్పుడు. కానీ ఒక్క నిమిషం సార్, చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి మా ఊళ్ళో మగవాళ్ళు పొలాలంక తిరిగారు సార్. తీవ్ర వచ్చి పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్లలేక ఎంత అంటే ఎంత ప్రాబ్లమ్ లో ఉన్నామో. బయటకంటే పోలీసులు దాడి, ఎక్కడికి వెళ్తున్నారు మీరు, ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వెళ్తున్నారు అని చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టారు సార్ మమ్మల్ని. అలాంటి టైంలో మీరు వచ్చి మా కోసం లాయర్ని పంపించి మా వాళ్ళందరినీ ఇడిపించి చాలా గొప్పగా చేశారు సార్. కానీ ఒక చిన్న కండిషన్ సార్, ఇప్పుడు కూడా కేసు కొట్టేయలేదంట. దాని గురించి కొంచెం ఆలోచించండి సార్. ఇప్పుడు కూడా చాలా భయపడుతున్నారు. ఇంకా చాలా థ్యాంక్స్ సార్ మిమ్మల్ని కలిసినందుకు. నేను అసలు ఇంకా ఈ జన్మలాసు నేను ఇంకా దేవుణ్ణి చూస్తే సార్, రియల్గా నేను దేవుణ్ణి చూ. నేను ప్రశాంతంగా ఉండి మాట్లాడతారా, మాట్లాడతారమ్మా కూర్చోండి, అమ్మా మాట్లాడతారు మాట్లాడతారమ్మా కూర్చోండి. నిల్చుంటానేమో నిల్చున్నారు మేము కూర్చున్నాం అని చెప్పారు, అందుకనే ఆయన కూర్చున్నారు. సంఘటన జరిగిన గంట సేపటి నుంచే మాకున్న లీగల్ టీంని ఇక్కడ ఉన్న నాయకుల ద్వారా సమాచారం తెప్పించుకుని కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు ప్రతి గంటకి 2 గంటలకు ఒకసారి వీళ్ళందరితో మాట్లాడి ఏదైనా మీకు సహాయం అందించగలుగుతున్నాం, మేము చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి, కోర్టులో కూడా మీకు ఎట్లా ఎవరైతే రిమాండ్ చేశారో వాళ్ళందరికీ కూడా బెయిల్ వచ్చేటట్టు ప్రయత్నం చేద్దామని చెప్పారు. దాదాపు 4 రోజులు పోలీసులు కూడా మన నాయకులను అక్కడికి పంపించకుండా హైవే పైన ఆపేసి మీతో చర్చించుకుని మీకు భరోసా కల్పించడానికి కూడా అందరినీ పంపించమని పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు మరి మన గుంటూరు జిల్లా నాయకులు మీ 4 రోజుల తర్వాత మీ దగ్గరకు వచ్చి అందరికీ భరోసా ఇచ్చారు. తప్పకుండా మీ వెంట ఉంటాం, నిలబడతాం. జనసేన పార్టీ తరఫున చేయాల్సిన కార్యక్రమాల భాగంగా ఎట్టి పరిస్థితుల్లో అది ఎంత కష్టమైన పరిస్థితి సరే మీకు త్వరగా బెయిల్ వచ్చేట్టు ప్రయత్నం చేయమని కళ్యాణ్ గారు మన లాయర్లందరికీ కూడా న్యాయవాదులందరికీ స్పష్టంగా చెప్పి మీకు బెయిల్ వచ్చేటట్టు ఓ ప్రయత్నం చేశారు. మీరు కూర్చోండి కూర్చోండి కూర్చోండి. సో ఆయన హీజ్ ఆల్సో వన్ ఆఫ్ పర్సన్ వెన్ ఫర్ రిమాండ్ సార్ నరసింహరావు కూర్చోండి. సో ఈ విధంగా మీకు చూపించడానికి కోసమే అదే వారం దీపావళి కన్నా ముందు గ్రామానికి వెళ్దామని కళ్యాణ్ గారు చాలా చెప్పారు. కానీ అక్కడ ఉన్న వాతావరణం పరిస్థితులు పోలీస్ శాఖ మరి అనుమతులు ఒకసారి ఆలోచించుకుని కొంచెం సమయం తీసుకున్న తర్వాత వెళ్దామని అనుకున్నాం. జనవరి 1 తారీఖున ఖచ్చితంగా మీ ఊరికి వచ్చి అక్కడే జరుపుకుందామని కూడా కళ్యాణ్ గారు ఆ రోజు నిర్ణయించారు. వాస్తవాలు మీతో చెప్పాలి. సో మీరు మీరు ఆయన పైన చూపించిన అభిమానం, జనసేన పార్టీ పైన మీరు ఉన్న ప్రేమ అభిమానంతో ఆయన మీ తరఫున నిలబడాలి, నిలబడిన వ్యక్తుల్ని మనం గౌరవించాలనే తపనతోటి అనేక సందర్భాల్లో ఇదే కార్యక్రమం చేయాలనుకున్నారు. సో ముందుగా
ఇద్దరు ముగ్గురు మహిళలు మాట్లాడిన తర్వాత స్పందిస్తే బాగుంటుందేమో అన్న అభిప్రాయం. తర్వాత అట్లనే రిమాండ్కి వెళ్ళిన వాళ్ళ ఇద్దరితో కూడా మాట్లాడిస్తే ఒక ఐదుగురితో టోటల్ మనం బ్రీఫ్ గా మాట్లాడించిన తర్వాత మనం మాట్లాడుకుందాం.